వర్మ డిజిటల్ ప్లాట్ఫామ్ పై పవర్ స్టార్ విడుదలైంది పవర్ స్టార్ సినిమాలో ఆర్టిస్ట్ గా తన ఫోటోను షేర్ చేశాడు వర్మ వర్మ ఆర్జీవీ వరల్డ్ థియేటర్ యాప్ డౌన్లోడ్లోనూ సాంకేతిక లోపాలు తలెత్తాయి మరోవైపు పవర్ స్టార్ సినిమా చూడద్దని సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు ఇతర హీరోల ఫ్యాన్స్ ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్ ఈ నేపథ్యంలో పవర్ స్టార్ రిలీజ్ అయింది ప్రస్తుతానికైతే అక్కడ ఎలాంటి ఏమన్నా ఆంక్షలు కొనసాగుతున్నాయా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అక్కడికి వచ్చారా నలభై నిమిషాల నిడివి అంటే ఇప్పటికే రిలీజ్ అయింది కాబట్టి మూవీ సగంలో ఉందా సినిమా రిలీజ్ అయిపోయింది రామ్ గోపాల్ వర్మ తన కార్యాలయంలోనే సినిమాని చూశాడు ఆర్జీవీ ఆర్జీ థియేటర్ వరల్డ్ డాట్ కామ్లో లో ఈ సినిమాని రిలీజ్ చేశారు నలభై రెండు నిమిషాలు ఎగ్జాక్ట్ గా సినిమా ఉంది ఈ సినిమాకి సంబంధించి కాసేపట్లోనే దీనికి సంబంధించి పూర్తిగా రామ్ గోపాల్ వర్మ తన మళ్ళీ ఏం చెప్పదలుచుకున్నాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది ట్విట్టర్లో కావచ్చు సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి వాటికి సంబంధించి పూర్తిగా కూడా చెప్పేట అవకాశం కనిపిస్తుంది ఒకసారి ఆర్జీవి థియేటర్ వరల్డ్కి సంబంధించి చూస్తే మనం చూడొచ్చు దీనిలో పవర్ స్టార్ సినిమాకి సంబంధించి ఫుల్ మూవీని అప్లోడ్ చేశారు ఇది అప్లోడ్ అయిపోయింది దాదాపు దాదాపు ఒక నలభై రెండు నిమిషాల విడిది ఉంది అయితే ఓవరాల్గా మూవీకి సంబంధించి మాత్రం దాదాపు గంట పన్నెండు నిమిషాలు ఈ యొక్క వీడియో అంతా చూపెడుతుంది కానీ సినిమా కంటెంట్ మాత్రం ఫార్టీ మినిట్స్ ఉన్నట్టుగా చూపెడుతుంది దాదాపు ఈ సినిమాకు సంబంధించి రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఎవరైనా ఆర్జీవీ థియేటర్ వరల్డ్ డాట్ కామ్లో చూడాలంటే టూ నైంటీ ఫైవ్ రూపీస్ పే చేసిన తర్వాత ఈ సినిమా ఓపెన్ అవుతుంది ఈ సినిమాకు సంబంధించి ఫుల్ స్ట్రీమింగ్ అంతా కూడా దాదాపుగా గంట పన్నెండు నిమిషాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ నలభై నిమిషాలు మాత్రమే సినిమాకు సంబంధించినటువంటి కంటెంట్ ఉంది వీడియోకి సంబంధించి మిగతా భాగం అంతా కూడా అదే సినిమాకి సంబంధించినటువంటి ఏవైతే ట్రైలర్స్ కావచ్చు అవన్నీ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తారు దాదాపు ఈ సినిమా అయితే రిలీజ్ అయిపోయింది దీనిపైన అటు ఓ జేఏసీకి సంబంధించిన సంపత్ నాయకు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ రకంగా రెస్పాండ్ అవుతున్న మాత్రం కాసేపట్లో చూసే అవకాశం ఉంది కొత్త క్రితమే పోలీసులు కూడా వచ్చి రామ్ గోపాల్ వర్మ ఇంట్లో ఎవరున్నారు వాళ్ళకి సంబంధించి ఏమైనా బయట ప్రైవేట్ వ్యక్తులు మొన్న వచ్చినట్టుగా ఈరోజు కూడా వచ్చారన్న సమాచారం తెలుసుకొని వెళ్ళారు ఎవరు కూడా రాలేదు కేవలం సినిమాకి సంబంధించినటువంటి యూనిట్ మాత్రమే ఉంది కాబట్టి వాళ్ళు మాత్రమే లోపట్ారు ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడికి వస్తారా లేకుంటే వాళ్ళు కౌంటర్గా జీవి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఆ రూపంలో కావచ్చు ఇప్పటికే సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున కౌంటర్లు ప్రారంభమయ్యి ఆర్జీవి దీనిపైన రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కాసేపట్లోనే రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడతాడు ఈ సినిమాకి సంబంధించి అతను ఏం చెప్పదలుచుకున్న దానిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఫార్టీ మినిట్స్ సినిమాని ఆయన తనకు సంబంధించినటువంటి ఏవైతే సినిమాకు సంబంధించిన సిబ్బంది ఉందో వారందరితో కలిసి చూశారు కాసేపట్లోనే ఆయన మళ్ళీ మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది విజయ్